ఏంటంటే ఒక జనసేన కానీ తెలుగుదేశాన్ని కానీ వేరే పని పాట లేకుండా మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కూడా ఉన్నాయి. రాజధాని అమరావతిలో ఏంటి, అంతకుముందు ఒక వీడియో పొద్దున్నే చూసాం, ఎక్కడో నేను ఒరిస్సాలో ఎక్కడ శ్రీకాకుళం ఉన్నాను, నేను ఏదైనా పని మీద ఎక్కడ రావాలంటే అవుద్దా, విజయనగరంలో ఉంటే నేను వస్తే అవుద్దా, ఎక్కడికి వస్తే నేను ఏదైనా సెట్ భూమి ఇక్కడ కొనుక్కోగలుగుతానా అని మాట్లాడినటువంటి పెద్ద మనుషులు వీళ్ళందరూ. ఇప్పుడు అక్కడ రాజధానిలో పేద రైతులు అంటే ఎవరు నాకు తెలిసి రైతుల పక్షాన నేను పోరాడుతున్నాను, రైతు శ్రేయస్సే మా ఎజెండా అనేప్పుడు 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు ఏ రైతులు నీ పక్కన ఉన్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఎంత మానసికమైన మీరు సంక్షోభానికి గురి చేశారు రైతులందరినీ. మరి ఈరోజు అక్కడ అసెంబ్లీ దగ్గర అమరావతిలో రైతులు చాలా గగ్గోలు పెడుతున్నారంటే నాకు తెలిసి మేము చూసినంత వరకు మాకున్నటువంటి పొలం ప్రకారం మేము కూడా రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళం. రైతులంటే కష్టపడి పనిచేసి నాగలు దున్ని పొద్దు నుంచి పొలంకి నీళ్లు పెట్టి మోకాళ్ళ లోతు బురదలో ఉండి కాళ్ళు కడుక్కొని వచ్చి ఏదో ఒకటి తిని ఉంటారు. కానీ ఆడి కార్లు వేసుకొచ్చి 4-5 గొలుసులు వేసుకుని గద్దర బట్టలు లెడిన్ బట్టలు వేసుకుని ఉన్న రైతులని నేను ఇక్కడ అమరావతిలో చూస్తున్నా. భారతదేశం ఎక్కడ చూడలే ఇలాంటి రైతులని. ఇక్కడ ఏంటంటే పేద రైతులు ఎవరంటే పత్తిపాటి పుల్లారావు, దేవినేన ఉమగారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, వీళ్ళు రైతులు, పేద రైతులు అన్నమాట. ఇలాంటి పేద రైతుల పక్కన ధర్నా చేయడానికి అమ్మగారిని తీసుకొచ్చారు ఈరోజు, వారి సతీమణిని కూడా తీసుకొచ్చి ఒక అండ వయసు కూర్చో. హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. మాది కోనసీమ రాజోల్. నేను ఒక రైతు బిడ్డని, మా తాతయ్య గారు ఒక రైతు. మా తాతయ్య గారు నిన్న టీవీ చూస్తుంటే ఒక బత్తాయికాయగాడు వచ్చి మీడియాలో కూర్చుని రైతుల కోసం చులకనగా మాట్లాడటం జరిగింది. మా తాతయ్య గారు తన మాట కింద నన్ను చెప్పమని చెప్పడం జరిగింది ఆ బత్తాయికాయగాడికి. ఆ బత్తాయికాయగాడు ఏం మాట్లాడ్డానది ఒక్కసారి వినండి వీడియో. ఎస్ కరెక్ట్, మోకాళ్ళ లోతు బురదలోనే రేయనక పగలనక కష్టపడి ఆ మోకాళ్ళ లోతు బురదలోనే ఉండి పండించిన పంట మీకు కావాలి. మా రైతులు పండించిన పంట మీకు కావాలి, మా రైతులు పెట్టే కాయగూరలు మీకు కావాలి, మా రైతులు పెట్టే అన్నం మీకు కావాలి, మా రైతులు పెట్టే తిండి తింటూ దున్నపోతులాగా బలిచి మళ్ళీ మా రైతుల కోసం నువ్వు మాట్లాడుతున్నావా? మాది రాజులు, మా తాతయ్య గారు ఒక రైతు. ఎద్దుల బండి ఉంది మా తాతయ్య గారికి. ఎద్దులు లైన్ తప్పి గాడి తప్పి పట్టిట్టు వెళ్తుంటే తోలేకర్ర అని చెప్పి ఆ తోలేకర్ర పెట్టి ఎద్దును కొట్టి లైన్లో పెడతాడు. అదే తోలేకర్రతో తోలు దిగ తీసేస్తానని చెప్పమనండి నీకు మా తాతయ్య గారు. ఏం చెప్పమన్నారు అర్థమైందా? ఇంకొకసారి రైతుల గురించి తక్కువ చేసి మాట్లాడితే తోలేకర్ర పెట్టి తోలు దిగ తీసేస్తానని చెప్పమన్నారు. నువ్వు గనకరే బత్తాకాయ పొరపాటున గనక మా రాజుల సైడ్ రామాక మా తాతయ్య గారికి బాగా కోపం ఎక్కురారే. రైతుల కోసం నువ్వు ఇంత మాట్లాడిన తర్వాత మా తాతయ్య గారు కోపంతో రగిలిపోతున్నారు. మా తాతయ్య గారు ఒక్కడే కాదు, మొత్తం రైతులందరూ రగిలిపోతున్నారు. నువ్వు గనక పొరపాటున మా రాజుల తాలూకాలో ఎక్కడైనా కనిపించావు అనుకోరా, తోలేకరెట్టి మాత్రం తోలు దిగి తీసేస్తారు చెప్తున్నా. నువ్వు అర్జెంటుగా మా రైతులకు, రైతన్నలందరికీ క్షమాపణ చెప్పు, లేకపోతే క్షమాపణ చెప్పకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మా తాతయ్య గారు మీకు చెప్పమన్నారు. చెప్పడం జరుగుతుంది అంటే బత్తాయికాయ గారు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నోరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే తోలేకరతోటి తోలు దిగదీసేస్తారు మీకు. జై కిసాన్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.